విశాఖ ఋషికొండలో మాజీ మంత్రి గంటా పర్యటించారు. ఋషికొండపై నిర్మించిన భవనాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండపై భవనాలను నిర్మించారని, చారిత్రాత్మకమైన కొండను ధ్వంసం చేశారన్నారు గంట. 500 కోట్లతో 9.8 ఎకరాల్లో భవనాలు నిర్మించారని, విలాసవంతమైన హాల్స్ ఛాంబర్లు ఉన్నాయన్నారు. ఋషికొండపై నిర్మాణాలకు ఎలాంటి అనుమతులున్నాయని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ఋషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు గంట. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని ట్వీట్ చేసింది వైసీపీ. అవి ప్రైవేట్ ఆస్తులు కాదు, ఎవరి సొంతం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ భవనాల్లో ఫోటోలు తీయించి వక్రీకరిస్తున్నారని, కావాలని బురద చల్లాలని చూస్తున్నారని ఆరోపించింది. 1995 నుంచి విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చంద్రబాబు ఊతరగొడుతూనే ఉన్నారని, విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు వెళ్లినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదని ఎక్స్ లో పోస్ట్ చేసింది వైసీపీ. అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు మంత్రి నారాయణ. 2.5 ఏళ్లలో అమరావతిలో మేజర్ వర్క్ కంప్లీట్ చేశామని చెప్పారు. ఖచ్చితమైన టైం బౌండ్ తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు మంత్రి. చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు సేకరిస్తే 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. రైతులు కౌలు సరిగ్గా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఎన్ఆర్ఐలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో యువతను ఆదుకుంటామన్నారు. మహిళా పొదుపు సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. నెల్లూరులో వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల ముందు బలవంతంగా రాజీనామా చేయించారంటూ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. మీటింగ్ పేరు చెప్పి రాజీనామా చేయించారని ఆరోపించారు. పోలవరంలో వైసీపీ 2% పనులు కూడా చేయలేదని విమర్శించారు నిమ్మల. వైసీపీ పాలనలో కక్ష సాధింపు విధ్వంసమే జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ధ్వంసం చేసిందని ఆరోపించారు. జగన్ అబద్దాలతో అధికారంలోకి రావాలనుకున్నారన్నారు. జగన్ కు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారని, అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు మంత్రి. జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇద్దరు యువకులు రాళ్లు విసిరారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో పరారయ్యారు. కారులో వచ్చి రాళ్ల దాడి చేశారంటున్నారు భద్రతా సిబ్బంది. దాడిపై జోగి రమేష్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు మంత్రి సత్యకుమార్. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమన్నారు. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరం పర్యటనకు వెళ్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ఇప్పటికే 50% పనులు పూర్తవగా మిగతా పనుల పూర్తిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ గట్టుపై కరెంటు పాలిటిక్స్. నీట్ ఎగ్జామ్ పై కేటీఆర్ లేఖాస్త్రం. రేవంత్ కు ఈచల సూచనలు. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ చూద్దాం. విద్యుత్ పై గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన విధంగానే న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. విచారణకు హాజరు కాకపోతే న్యాయ వ్యవస్థ చూసుకుంటుందన్నారు. కక్ష సాధింపు అనడం అవగాహన రాహిత్యమేనన్నారు భట్టి. రెవెన్యూ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తామన్నారు విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని చెప్పారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునః పరిశీలన జరుపుతామన్నారు. కేసీఆర్ లేఖపై ఎల్లుండి సమీక్ష చేస్తామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. కేసీఆర్ తీరు దొంగే, పోలీసులను బెదిరించినట్లుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విచారణకు కేసీఆర్ సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డిని వైదొలగాలని చెప్పడానికి కేసీఆర్ ఎవరు అన్నారు. విచారణాధికారి జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ భయపెడుతున్నారని, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పొరపాట్లు జరగలేదన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కు సమాధానమిచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనా అంతకుముందే చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. చైర్మన్ వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ప్రయోజనం ఉండదనే లేఖ రాశారన్నారు. కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు జగదీష్ రెడ్డి.
విద్యుత్ కమిషన్ విచారణకు రాకుండా కేసీఆర్ లేఖ రాయడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణను కేసీఆర్ వద్దన్నారంటే అవినీతిని అంగీకరించినట్టేనన్నారు. అవకతవకలకు పాల్పడకపోతే కమిషన్ ఎదుట హాజరై నిజాయితీ నిరూపించుకోవాలన్నారు మంత్రి. కేసీఆర్ లేఖ హాస్యాస్పదమన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. న్యాయ కమిషన్పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కమిషన్పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటికి రావాలన్నారు. రేవంత్ సర్కార్ విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని సూచించారు లక్ష్మణ్. నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవడం లేదని కేంద్రానికి లేఖ రాశారు. గ్రేస్ మార్కుల గందరగోళం, పేపర్ లీకేజ్ల వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు కేటీఆర్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి సొంత ఎజెండాతో పనిచేయొద్దని హితవు పలికారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే సీఎం పనిచేయాలని సూచించారు. ఏ రాష్ట్ర పార్టీ నేతలైనా ముఖ్యమంత్రిని ఫ్రీగా కలిసే కల్చర్ రావాలన్నారు ఈటల. సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లలో పెండింగ్ లో ఉన్న అంతర్రాష్ట జలవనరుల సమస్యలపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, న్యాయవాదుల బృందంతో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఇండియాలో హీట్ పుట్టిస్తున్న ఈవీఎంలు, కర్ణాటకలో పెట్రోల్ పాలిటిక్స్, ఉదంపూర్ అడవుల్లో అగ్గి, ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. భారత్ లో ఈవీఎంలపై రగడ రాజుకుంది. మస్క్ ట్వీట్ ఇండియాలో పొలిటికల్ హీట్ పెంచింది. భారత్ లో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈవీఎంలు బ్లాక్ బాక్స్ గా మారాయని, ఎవరు తనిఖీ చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. టెక్నాలజీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, కానీ సమస్యగా మారరాదని ట్వీట్ చేశారు. ఈవీఎంల వివాదంపై స్పందించారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఈవీఎంల హ్యాకింగ్ ఇండియాలో సాధ్యం కాదన్నారు. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ వైఫై లేదా బ్లూటూత్ కనెక్షన్ లేదని ఆయన గుర్తు చేశారు. అప్పుడు హ్యాకింగ్ కు ఎలా అవకాశం ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అసాధ్యమన్నారు ముంబై సబర్బన్ రిటర్నింగ్ ఆఫీసర్ వందన. ఈవీఎం అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీ అవసరం లేదన్నారు. ఈవీఎంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. వాటిలో ఎలాంటి కమ్యూనికేషన్ డివైస్ ఉండదన్నారు. సాంకేతికంగా ఈవీఎం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అన్నారు. ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ అని చెప్పారు వందన. జమ్మూ కశ్మీర్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అక్కడి శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాదం అణచివేతను వేగవంతం చేయడానికి ఆయన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో పెట్రోల్ రేట్ల పెంపును సమర్థించుకున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ముఖ్యమైన సేవలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు తప్పక అవసరమన్నారు. పెట్రోల్ రేట్లు పెంచినప్పటికీ మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో ధర తక్కువేనన్నారు. కర్ణాటక సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతోందని కేంద్రంపై ఫైరయ్యారు. కేంద్రం తమను చీట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. రోజువారీ అభివృద్ధి పనులకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు మాజీ సీఎం జగదీష్ శెట్టర్. అందుకే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందన్నారు. ఎన్నికల హామీలు, ఉచిత పథకాల వల్ల అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పారు. తాము పథకాలను వ్యతిరేకించడం లేదని, కానీ ధరల పెంపు సరైన నిర్ణయం కాదన్నారు మాజీ సీఎం. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే మాజీ నేత శశికళ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ తన మద్దతుదారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు శశికళ. ఇటీవలే ఎంపీ ఎన్నికల్లో డీఎంకే కూటమి స్వీప్ చేసిన పరిస్థితుల్లో శశికళ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ అడవుల్లో అగ్గి రాజుకుంది. తిర్చి బాలి ఫారెస్ట్ లో మంటలు అంటుకున్నాయి. పచ్చటి చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అటవీ ప్రాంతమంతటా దట్టమైన పొగ అలుముకుంది. అగ్ని ప్రమాదంతో మూగ జీవాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావట్లేదు.
మధ్యప్రదేశ్ లో తాగునీటి తిప్పలు తప్పట్లేదు. పేత్ చోల్ముఖ్ గ్రామంలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఊరు బయట బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బొట్టు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు జనం. బావిలోకి దిగి బకెట్లలో నీళ్లు నింపుకుంటున్నారు. ఆ నీటిని కిలోమీటర్ల దూరం మోసుకు వెళ్తున్నారు. ఊట బావిలో నీళ్ల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. గుక్కెడి నీళ్ల కోసం ఆ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా మెదక్. తిరుమలలో మార్పుల పర్వం. తెలంగాణలో సీసీఎస్ ప్రక్షాళన. ఇలాంటి టాప్ 9 టూ స్టేట్ న్యూస్ చూద్దాం. మెదక్ టౌన్ లో బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతు వధపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మెదక్ పట్టణ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. వర్తక వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఘర్షణల నేపథ్యంలో మెదక్ లో భారీగా పోలీసులు మోహరించారు. మెదక్ లో పర్యటించారు మల్టీజోన్ ఐజీ రంగనాథ్. మెదక్ పట్టణం మండల వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోందని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గొడవకు కారణమైన రెండు వర్గాల్లోని 45 మందిని గుర్తించామన్నారు. హింసకు పాల్పడితే కేసులు పెడతామని హెచ్చరించారు. మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. సమాజంలో అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. అమాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తిరుమలలో టీటీడీ ఈఓ శ్యామలరావు తనిఖీలు చేపట్టారు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. సందకం గెస్ట్ హౌస్ నుంచి శిలా తోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్లారు. భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. సర్వదర్శనం క్యూ లైన్లలో పారిశుద్ధ్యం లోపించడంపై అసహనం వ్యక్తం చేశారు. భక్తులు ఇస్తున్న తాగునీరు శుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఇక సీసీఎస్ ప్రక్షాళన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. సీసీఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 12 మంది సీఐలు, 4 ఎస్ఐలను బదిలీ చేసింది. మల్టీజోన్ 2 రిపోర్ట్ చేయాలని సిపి ఆదేశించారు. సీసీఎస్ లో అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలకు దిగారు సిపి. వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎస్ డీసీపీకి ఆదేశాలు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అడ్వాలపల్లిలో తాటి చెట్టుపై పిడుగు పడింది. 3 తాటి చెట్లపై మంటలు చెలరేగాయి. చెట్లు కాలి బూడిదయ్యాయి. పిడుగుపాటుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పామరు మండలం నాగపట్నం అక్షయ ఆక్వా దగ్గర ఆగి ఉన్న స్కూటీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో శ్యామలపురానికి చెందిన గోవాడ సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 164 కిలోల గంజాయిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 6 అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ ను అరెస్ట్ చేశారు. 60 లక్షల రూపాయలు విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్షరాభ్యాసం కోసం వచ్చిన చిన్నారులతో ఆలయం సందడిగా మారింది. ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఢిల్లీలో నీటి కష్టాలు మరింత పెరిగాయి. ఆ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయని బీజేపీ ఎంపీలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలోని అద్దాలను, ఫర్నిచర్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రోడ్డు మీద కుండలు పగలగొట్టి ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పైప్ లైన్ కోతకు కుట్ర జరుగుతోందన్నారు మంత్రి అతీషి. ప్రధాన నీటి పైప్ లైన్ కు భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. నిన్న దక్షిణ ఢిల్లీలో ఓ పైప్ లైన్ బోల్ట్ ను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. నీటి సమస్య పెంచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. అందువల్లే దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందన్నారు. ఆపు ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతీషి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ ట్రీట్ కంటిన్యూ అవుతోంది. ఆక్రమార్కులు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. లక్నోలో కుక్ రైల్ వెంట ఉన్న ఆక్రమణల్ని తొలగించారు అధికారులు. జేసీబీలతో భవనాలు కూల్చేశారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు పహారా కాశారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మున్కా ఇండస్ట్రియల్ ఏరియాలో రెడ్ బల్బ్ ను తయారు చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి 34 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అసోంలో భారీ వానలు కురుస్తున్నాయి.
కుండపోత వానలకు గౌహతి నగరం జలమయమైంది. రోడ్లపై వరద నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపులు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లోకి నీరొచ్చి చేరింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లారు. నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆయన తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారు. తమతో కలిసి ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రిని చూడగానే ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. తన రైలు ప్రయాణ అనుభవాలను, ఆ ఫోటోలను చౌహాన్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఢిల్లీలో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రశాంతంగా సాగింది. పరీక్ష కోసం వచ్చే అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పకడ్బందీ భద్రత నడుమ పరీక్ష కొనసాగింది. పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ బాగా రాసినట్లు సంతోషం వ్యక్తం చేశారు. వికలాంగులు సైతం పరీక్ష రాసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈవీఎంలపై మస్క్ హాట్ కామెంట్స్. చైనాలో వరదల బీభత్సం. అమెరికా ప్రచారంలో కొత్త పుంతలు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. ఈవీఎంలో హ్యాకింగ్ కు గురవడంపై టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ ను నివారించొచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూచరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.